వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ లో మీ వరక్క. ఈ రోజు నేను మా ఫ్రెండ్స్ తో కలిపి అండ్ సిస్టర్స్ వాళ్ళతో కలిపి పానీపూరి ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ గేమ్ రూల్ వచ్చేసి ఒక్కొక్క ప్లేట్ లో 20 పానీపూరీలు ఉన్నాయి. ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు స్వీట్ తింటారు, ఎవరు మిగిలిపోతారు కదా ఇద్దరు వాళ్ళు ఒక్కొక్క చిల్లీ తినాలన్నమాట. ఫస్ట్ మీకు వీళ్ళిద్దరిని పరిచయం చేస్తాను. తిను మాధవి అన్నమాట, నా బెస్ట్ ఫ్రెండ్. తిను ఏమో ప్రసన్న, తిను నా బెస్ట్ ఫ్రెండ్. నేను వైజాగ్ వచ్చి 7 ఇయర్స్ అవుతుంది. 7 ఇయర్స్ లో నేను ఇక్కడ అంత హ్యాపీగా ఉంటున్నానంటే వీళ్ళిద్దరి వల్లే. నేను చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను, వాళ్ళందరినీ వదిలేసి ఇక్కడ ఉంటున్నాను. ప్లస్ నాకు వీళ్ళిద్దరు కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అన్నమాట. ఇక్కడ పానీపూరి విషయంలోనే కాదు ఏ విషయంలోనైనా తినే ఫాస్ట్ ఫుడ్ దగ్గర. ఫాస్ట్ ఫుడ్ అయితే నేను ఫాస్ట్గా తింటాను, ఇప్పుడు ఏ ఫుడ్లోనన్నా ఇంతే. నా కొడుకు పుట్టిన నేను తిన్న మర్చిపోయాను. ఫస్ట్ వచ్చేసి అందరి ప్లేట్లు చూద్దాం. ఫస్ట్ ప్లేట్ ఖాళీ, సెకండ్ ప్లేట్లో సగం పూరి మిగిలింది అండ్ థర్డ్ ప్లేట్లో ఖాళీ. చూసుకున్నట్లయితే ద విన్నర్ ఇస్ మాధవి. సెకండ్ తిను నేను. ఫైనల్గా పానీపూరి ఛాలెంజ్ పూర్తి అయిపోయింది. విన్నర్ కాబట్టి మాధవక్కకి స్వీట్ అన్నమాట. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మా ముగ్గురులో ఎవరు గెలిచినా సరే ఒకటే, అందుకే నేను ఫస్ట్ వాళ్ళకి పెట్టి ఆ తర్వాత నేను తెలిసాను అన్నమాట. మా కిషన్ బాబు మాకు బాగా సహకరించాడు. సెకండ్ ప్రసన్న కాబట్టి సెకండ్ థింక్ ఇది. సో ఇది మిరపకాయ కారం కాబట్టి నేను మా ఫ్రెండ్స్ పెట్టదలుచుకోలేదు. స్వీట్ ఏదైనా అయితే మా ఫ్రెండ్స్ కడతాను చేయాలి కాబట్టి నేనే తింటాను, నేనే భరిస్తాను. ఓకే తింటున్నాను. అబ్బా చాలా కారంగా ఉంది, పానీపూరి అంత తినగా లేదు. పానీపూరి తీగా ఉంటుందమ్మా, నవరసాల పానీపూరిలా ఉన్నాయి చాలా. ఇంకా తీరు అయితే మీరు. సో లాస్ట్ నేనే కాబట్టి చిల్లీ ఇప్పుడు నేనే తినాలి, బాధ కూడా నేనే భరించాలి. ఏ ఎలా ఉంది? తీగా ఉంది, కరిగి ఉందా? బాగరగా ఉంది. బాగుందా? తినేసాను. కారం లేదా పిచ్చేదా? అమ్మా కారం ఉంది, చాలా ఉంది. మడుతుంది, చెప్తాను నేను చెప్తాను అలాగే. మడుతుంది నేను, చాలా మడుతుంది. మిరపకాయ చాలా కారంగా ఉంది, నాకు కూడా వచ్చాను.
ఫీలింగ్ అలా అని చెప్పి పానీపూరి ఛాలెంజ్ నా ఫీలింగ్ అయితే ఏం లేదు కానీ కాకపోతే ఏంటంటే నేనే ఏదైతే నీకోసం వచ్చాను ఎందుకంటే నువ్వు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టావు లైక్స్ పెరగాలని ఇంకా ఫాలోవర్స్ పెరగాలనేసి దానికోసం మేమిద్దరం కూడా నీకు కోసం వచ్చాం లేకపోతే ఎప్పుడు కూడా మేము మాకు ఎలాంటి అంటే పెద్దగా కొద్ది ఇంట్రెస్ట్ ఉండదు దీనికి ఉన్నంత కానీ దీనికోసం మేము వచ్చాం కానీ మీరు అందరూ చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని కోరుకుంటున్నాం నమస్కారం ఇప్పుడు నీ ఫీలింగ్ చెప్పమంట పానీపూరి ఛాలెంజ్ అంటే వచ్చాను నేను కానీ ఇలా లాస్ట్లో చిల్లీ తినిపిస్తారని అనుకోలేదు తినిపించాం అది కొంచెం పెద్ద కష్టమేమి కాదు అంతకన్నా ఫస్ట్ ముందుగా ఎంఏ కష్టపడుతున్న కష్టానికి మీరు కూడా మాకులా గుర్తించి తిని కొంచెం లైక్ చేసి తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరూ ఏమంటారు వ్యూస్ పెంచు వ్యూస్ పెంచి తను కొంచెం పైకి తీసుకురావాలి అని సపోర్ట్ మీ సపోర్ట్ మా మేమిద్దరి మీ ఇచ్చినట్లుగా మీరు కూడా తనకి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరిద్దరు నా కోసం ఎంత చేసినందుకు వీళ్ళు ఈ విషయంలోనే కాదు ప్రతి విషయంలో కూడా నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారు నా కోసం చాలా వరకు చేశారు కూడా చేస్తారు మీరందరూ కూడా ఇలానే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వైజాగ్లో మీ వరక్క ఛానల్ బాయ్ బాయ్.